पूजनीयुड़ा नारदनकु योग्युड़ा अधिक स्तोत्रमुल पोंददगिन वाडवु सर्वलोकानिके चक्रवर्तिवी पूजनीयुड़ा नारदनकु योग्युड़ा अधिक स्तोत्रमुल पोंददगिन वाडवु सर्वलोकानिके चक्रवर्तिवी नी कार्यमुलु गंभीरमुलु ऊहिंचलेनिवि లెక్కకు మించి ఉన్నవి నీ కార్యములు గంభీరములు ఊహించలేనివి లెక్కకు మించి ఉన్నవి పూజనీయుడా నారాధనకు యోగ్యుడా అధిక స్తోత్రములు పొందదగిన వాడవు సర్వలోకానికే చక్రవర్తివి నా కాలు జారిన నేనను కొనగా నీ కృపయే నన్ను బలపరచుచున్నది నా విచారములు అధికమవ్వగా నీ గొప్ప ఆదరణ నెమ్మదిచుచున్నది నా కాలు జారిన నేనను నీ కృపయే నన్ను బలపరచుచున్నది నా విచారములు అధికమవ్వగా నీ గొప్ప ఆదరణ నెమ్మదిచుచున్నది నా రక్షణ శృంగము నీవే నీతికి ఆధారము నీవే నా రక్షణ శృంగము నీవే నీతికి ఆధారము నీవే నా హృదయ సీమలో నీ నీతిని స్థాపించి నా హృదయ సీమలో నీ నీతిని స్థాపించి ఎడబాయని నీ కృపలో నడిపించుచున్నావు ఎడబాయని నీ కృపలో నడిపించుచున్నావు నీ కార్యములు గంభీరములు ఊహించలేనివి లెక్కకు మించి ఉన్నవి నీ కార్యములు గంభీరములు ఊహించలేనివి లెక్కకు మించి ఉన్నవి పూజనీయుడా నారాధనకు యోగ్యుడా అధిక స్తోత్రములు పొందదగిన వాడవు సర్వలోకానికే చక్రవర్తివి దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక. అమ్మ అందరూ బాగున్నారుగా? చాలా సంతోషం అమ్మా. కొంతమంది నా జుట్టు పోయింది అంటున్నారు, ఏం చేద్దాం, దేవుని చిత్తం లేదే. ఒక ఇంటికి కూడా పోదని ఉంది కదా, పర్వాలేదు. ఏ వయసులో ఎంత ఉండాలో ఆయనకు తెలుసు కాబట్టి దాని ప్రకారంగా దేవుడు మనల్ని దీవిస్తున్నాడు. ఏదేమైనా మన అందరికీ మంచి ఆరోగ్యాలు ఇచ్చి మనల్ని అందరినీ సజీవ లెక్కల్లో ఉంచి చక్కగా ఈ రోజున దేవుని మాటలు ఈరోజు కూడా వినటానికి ఆయన కృప చూపించినందుకు ఆయనకే మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మనం చూద్దాం ఒక మాట. 17వ వచనంలో ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులను స్వస్థపరిచెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యేసురాజా, ఈ సమయంలో టీవీ ముందు కూర్చొని వాక్యం వినుచుని బిడ్డలందరినీ ఆశీర్వదించి బలపరచండి. నన్ను అభిషేకించి మీరే మాట్లాడి మహిమ పొందమని యేసునామం అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఏమైనా దేవుని బిడ్డలారా, ఈరోజున మన అంశం ఏంటంటే మాట వలన రోగాలు దయ్యాలు పారిపోయినాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాటలో అంత బలం ఉంటుంది. మాటలో ఉన్న బలం
మాటలు ఉన్న పవర్ ఎంత బలమైంది అంటే దయాలు పారిపోతనేయట రోగాలు పాయమైపోతనేయట ఎంత గొప్ప ఆశ్చర్యం ఆ మాట ఎవరది ఆ మాట ఎక్కడి నుంచి వచ్చింది యేసుక్రీస్తు ఉన్నప్పుడు ఆయన మాటతో వచ్చింది ఆయన మాట విని ఆయన చేత పంపబడిన సేవకుడుగా ఆయన చేత అభిషేకింపబడిన సేవకుడుగా ఏ సేవకుడైతే ఉన్నాడో ఆ సేవకుని మాట ద్వారా ఆశ్చర్య కార్యాలు చేసే రోజుల్లో మనం ఉన్నాం ఈ రోజున అనేక మంది ప్రార్థన చేయించుకొని దయాలు పోయినియండి రోగాలు పోయినియండి ఇబ్బందులు పోయినియండి ఇరుకులు పోయినియండి నా భర్త మారాడు నా బిడ్డలు మారారని సాక్ష్యాలు చెప్తూ ఉంటే నేను ఎంతగానో ఆనందపడుతూ ఉన్నాను ఎక్కడో ఆ పుట్టి ఎక్కడో పెరిగి నా ఇష్టానుసారంగా బతుకుతున్నటువంటి పెంట మీద ఉన్నటువంటి నన్ను లేపి ఒక మనిషిని చేసి ఆయన నోటి బోరగా ఆయన పనిముట్టుగా ఈ రోజున నన్ను వాడుకుంటున్నాడు నా ద్వారా నా నోటి మాట ద్వారా అనేకుల జీవితాల్లో వెలుగు నింపుచున్న దేవుడు నేను నమ్ముకున్న నా దేవుడు నన్ను పిలుచుకున్న నా దేవుడు ప్రియమైన దేవుని బిడ్డలారా యేసయ్య ఈ లోకములో జీవించినప్పుడు అనేక ప్రాంతాలకు వెళ్ళాడు ఎక్కడ దయ్యం ఉందో అక్కడికి వెళ్ళాడు ఎక్కడ రోగం ఉందో అక్కడికి వెళ్ళాడు ఎక్కడ పక్షవాతం ఉందో అక్కడికి వెళ్ళాడు ఎక్కడ కుష్ఠ రోగం ఉందో అక్కడికి వెళ్ళాడు ప్రతి చోట ఎక్కడ బలహీనత ఉంటే అక్కడికి వెళ్ళి ఆయన స్వస్థపరిచి నేనే నిజమైన దేవుణ్ణి అని చెప్పి ఆయన ఒక రకమైనటువంటి ఆశ్చర్యకర ఎవిడెన్స్తో ఆయన నేను దేవుణ్ణి అని నిరూపించుకున్నట్లుగా మనం చూస్తున్నాం ఇక్కడ మనం 14వ వచనములో తరువాత యేసు పేతురింటిలో ప్రవేశించి జ్వరంతో పడి ఉన్న అతని అత్తను చూచాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక ఇంటిలోనికి వెళ్ళాడు ఆ ఇంటిలో చాలా బాధతో మంచంలో పడిపోయి ఉంది పాపం ఆమెకి జ్వరం వచ్చింది ఎంత బలిష్టుడైనా ఎంత శక్తి కలిగినోడైనా ఎంత జిమ్ము బాడీ అయినా జ్వరం వస్తే అంతే సంగతులు అంతే పడిపోవలసిందే ఆ జ్వరంతో పడిపోయి బాధపడుచున్న అత్త మంచంలో ఉండటం చూశాడు నా దేవుడు వేదంలో ఉండటం నా దేవుని కన్న దృష్టికి కనపడినప్పుడు ఆయన ఆశ్చర్యకార్యం చేయకుండా మేలు చేయకుండా ఉండే దేవుడు కాదు ఎప్పుడైతే ఆ ఇంటిలోనికి వెళ్ళాడో పేతురు దేవునికి ఫేవర్గా ఉన్నాడు దేవుని వెంబడిస్తూ ఉన్నాడు గనుక ఆ ఇంటిలోకి వెళ్ళాడు నీవు దేవుని వెంబడించినప్పుడు నీవు దేవుని మందిరానికి వచ్చి దేవునితో మంచి సంబంధం కలిగి ఉన్నప్పుడు దేవునితో సహవాసము చేస్తున్నప్పుడు దేవుని తన సేవకుల ద్వారా మాట్లాడిన మాట ప్రకారమును లోబడి ఆ మాట ప్రకారం నువ్వు జీవించినప్పుడు దేవుడు నిన్ను గణపరుస్తాడు నీ తాలూకు ఎవరున్నారో నీ భర్తే కానీ నీ భార్యే కానీ నీ బిడ్డలే కానీ నీ అత్తగారే కానీ మామగారే కానీ అమ్మగారే కానీ నాన్నగారే కానీ ఎవరైతే ఉన్నారో నిన్ను బట్టి నీ కుటుంబంలో ఆశ్చర్యకార్యాలు దేవుడు చేస్తాడు చూడండి ఒక కుటుంబం నిలబడాలన్నా ఒక కుటుంబం పడిపోవాలన్నా ఒక కుటుంబానికి మంచి పేరు రావాలన్నా ఒక కుటుంబానికి చెడ్డ పేరు రావాలన్నా ఇంటికి ఒకడు ఉంటే చాలు మహానుభావుడు ఇంటికి ఒకడు ఉంటాడు మిగతా పిల్లలందరూ బాగానే ఉంటాడు ఆ ఒక్కడే రెబలుగా తయారవుతుంటాడు ఆ ఒక్కడే గొడవలు తీసుకొచ్చి పెడుతుంటాడు ఆ ఒక్కడే అటు ఇటు ఆ రాజకీయం ఈ రాజకీయాన్ని తిరుగుతుంటాడు ఆ ఒక్కడే ఆ కొంపలు ముంచుతాడు ఆ ఒక్కడే దొంగలాగా తయారవుతాడు ఆడొక్కడే రౌడీలాగా తయారవుతాడు ఆడొక్కడే కోడి పందేలకు వెళ్తాడు ఆడొక్కడే పేకాటకి వెళ్తాడు మిగతాళ్ళందరూ బాగానే ఉంటారు వీడు ఒక్కడ వల్ల ఆ కుటుంబం పరువు అంతా బజారెక్కుద్ది వీడు ఒక్కడ వల్ల వీళ్ళు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలి వీడు ఒక్కల వల్ల కోర్టుల చుట్టూ తిరగాలి వీడు ఒక్కల వల్ల అనేక మందితో పోట్లాడకపోవాలి ఆ ఒక్కడవు నువ్వు కాకుండా ఉండునుగాక అనేకులను మార్చే దేవుడు మార్చే మనిషిగానే ఉండాలి ఆ ఒక్కడిని ఒకప్పుడు నేనే అనేక గొడవల్లో అనేక ఆ కొట్లాటల్లో
అనేక సమస్యలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టేవాడిని. నా తల్లి నా కొరకు భారంతో ఏడుస్తూ ప్రతిరోజు రాత్రి వరకు నేను ఇంటికి అర్ధరాత్రి 12 గంట 2 ఇంట్లో అలా వచ్చేవాడిని. అప్పటి వరకు కూడా నా తల్లి కన్నీరు కారుస్తూ ఏడుస్తూ ఉండేది, నా బిడ్డను మార్చయ్యా, ఈ ఒక్కడైనయ్యా ఇంట్లో ఈ ఒక్కడిని మార్చయ్యా, నీ వైపు తిరిగిపోయా, వాడు మనసు మార్చయ్యా అని కన్నీరు గార్చి ప్రార్థన చేస్తుంటే నేను ఎగతాళి చేసుకుంటా తిట్టుకుంటా, నీకేం పని పట్టలేదా, నీ దేవుడు నిన్ను ఏడమన్నాడా, ఎప్పుడు ఏడు ముఖం వేసుకుని ఎందుకేలాగా అని చెప్పి గొనుక్కుంటా సనుక్కుంటా తిట్టుకుంటా నేను ఆమెను ఇసుక్కునేవాడిని. కానీ ఒకనొక రోజు నా ప్రార్థనకు జవాబిచ్చి నలిగి పోయిన నా బ్రతుకును, ఎర్ర వీగిన నా బ్రతుకును, ఎర్ర వీగుచు నా డబ్బును చూసుకుని, నా అందాన్ని చూసుకుని, నా బలాన్ని చూసుకుని, నాకు వచ్చిన కరాటీ ఫైట్స్ చూసుకుని, నాకున్న ఎక్సర్సైజ్ బాడీని చూసుకుని, ఎర్ర వీగుచు నాకు వస్తున్న ఆదాయం చూసుకుని, నాకున్న వ్యాపారాలు చూసుకుని, నాకున్న స్నేహితులను చూసుకుని, ఎర్ర వీగుతూ ఇష్టానుసారంగా తిరుగుచున్న సమయంలో ఆర్థిక మాంద్యం వచ్చింది. నా సంపాదించిన డబ్బంతా పోయింది. నా స్నేహితులు ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా దూరం అయిపోయారు. ఏం చేయాలి నేను, ఏ పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాకుండా వడ్డీలకు అప్పులు ఇచ్చిన వాళ్ళు ఇంటి చుట్టూ తిరుగుతున్నారు, షాపు చుట్టూ తిరుగుతున్నారు, వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. కట్టలేను ఇప్పుడు ఎందుకురా ఇంతమందిలో ఇంటికి వచ్చావు అని ఎందుకు అడిగితే వాళ్ళు ఏమంటున్నారో తెలుసా, అప్పు ఇవ్వాల్సినప్పుడు నేను ఎక్కడికైనా వస్తా, నీ పెళ్ళం ఆ దగ్గర పడుకున్నా సరే నేను వస్తాను అనేటువంటి డైలాగ్స్ మనం వింటాం. ఇంటికి ఎందుకు రా, ఇంటికి కాదు ఎక్కడికైనా వస్తా, అంత పౌరుషం ఉన్నవాడు నన్ను అప్పు కట్టు, అంత పౌరుషం ఉన్నవాడు అప్పు తీర్చరా, అప్పు కట్టరా, అప్పుడు రాము కట్టి గదులు ఇక్కడ. ఒక్కొక్కళ్ళు షాపు దగ్గరికి వచ్చి ఆ డబ్బులు ఇస్తే కానీ పోవనేవాళ్ళు. అప్పుడు నేను ఆ సహనం చచ్చిపోయి చంపేస్తాను ఈ క్షణం ఇక్కడి నుంచి వెళ్ళకపోతే అని అతను కూర్చున్న నెత్తి మీదకి షట్టర్ లాగపోయి ఎనప షట్టర్ లాగపోయాను. ఆ దెబ్బతో అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయాడు, నా దగ్గరికి మళ్ళీ రాలా. మధ్యలో ఉన్నవారిని పట్టుకుని, హామీ ఉన్నవారిని పట్టుకుని వాళ్ళ నానా గోల్ చేస్తే ఆ తర్వాత ఆయన పడుకో నేను వాళ్ళకి ఇచ్చాను, వాళ్ళు ఆయనకి ఇచ్చారు. అంత భయంకరమైన అప్పులు ఊబిలు కూరిగిపోయాను. ఆ ప్రాంతంలోనే 240,000 అప్పుతో బాధపడుచున్న నా జీవితాన్ని ఏం చెయ్యాలో అర్థం కావటం. అప్పటికి ఇంకా పెళ్ళి కాలేదు, ఇంకా అమ్మ నేనే ఉన్నా. అమ్మకి అనారోగ్య పరిస్థితి వచ్చింది, నా కొరకు కన్నీరు కాల్చి కాచి కాచి ఆమెలో ఉన్న కన్నీరంతా అయిపోయింది. ఊపిరితిత్తులు సంబంధించిన రోగం వచ్చింది ఆమెకి. చచ్చిపోద్ది ఇంకా 15-20 రోజులు, 4 రోజులే మ్యాక్సిమం, ఆక్సిజన్ పెడితే ఉంటుందేమో అన్నారు. నాకు పెళ్లి కాలేదు, మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం, అయ్యా నా అమ్మను బ్రతికించు అని చెప్పి నేను మందిరానికి వెళ్ళి పాస్టర్ గారితో సమాధాన పడి నా పాపాల విషయమై పశ్చాత్తపడి నా రోత బతుకు నా పాత బతుకంతా ఒప్పుకొని కన్నీరు గడిచే వాగ్దానం సంపాదించుకున్నాను. నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. వాగ్దానాన్ని సంపాదించుకుని దేవుని సన్నిధిలో ఎదగటం ప్రారంభించాను, దేవుని సన్నిధికి నమ్మకంగా ఉండటం ప్రారంభించాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఎప్పుడైతే నా బ్రతుకు మార్చాడో, నా దేవుడిని ఎప్పుడైతే దేవుని దగ్గర క్షమాపణ పొందుకున్నానో, చచ్చిపోద్దనుకున్న మా అమ్మకి మంచి ఆరోగ్యం దేవుడిచ్చి ఆ తదుపరి 8.5 సంవత్సరాలు మంచిగా ఆరోగ్యంగా తను పని తను చేసుకునేటట్లుగా ఆయుష్ను నా తల్లికి పొడిగించి అనేక మందికి సువార్త చెప్పేటట్లుగా నా తల్లిని వాడుకున్నాడు. అయ్యా నువ్వు డబ్బులు సంపాదించవద్దు, నువ్వు పెద్ద వ్యాపారవేత్త వద్దు, నువ్వు పెద్ద ఉద్యోగం చేయలేని నాకు ఆశ లేదయ్యా, నువ్వు దేవుని పరిచర్య చేయి చాలు, నువ్వు సంఘానికి నమ్మకంగా ఉండు, నువ్వు దేవునికి నమ్మకంగా ఉండు చాలయ్యా, నాకు నువ్వేదో సంపాదించి పెట్టాలని ఆశే లేదయ్యా. అనేక మంది నీలాంటి వారు నశించిపోతున్నారు, వాళ్ళకు సాక్షిగా నిలబడయ్యా, అదే నా ఆశ, అదే నా కోరిక అని చెప్పి మమ్మ ఆశపడేది. మమ్మ ఆశపడినట్లుగా నేను అప్పట్లో మా అమ్మని తిట్టేవాడిని, నువ్వెందుకు అలా పిలుస్తున్నావు, నాకేమొచ్చని మన ఇంట్లో ఎవరైనా పాస్టర్లు ఉన్నారా, మనం ఇంట్లో అందరూ 5 పిల్లల్లో కూడా నేను ఒక్కడికే వివాహం జరిగింది,
బ్యాక్గ్రౌండ్ లేదు మనకి, ఫ్రంట్ గ్రౌండ్ లేదు మనకి, ఎందుకు అమ్మా అలాంటి ఆలోచనలు చేస్తావు, ఏంటి టీవీలో మాట్లాడతాం ఏంటి, కేపాల్ లాగా మాట్లాడతాం ఏంటి, కేపాల్ టీవీలో మాట్లాడుతున్నాడు నువ్వు కూడా టీవీలో మాట్లాడంటావు, అసలు మనకి రేంజ్కి ఏదైనా ఆశకి ఏమన్నా అంతు పంతు ఉండాలా అని చెప్పి ఆమెను అనేక రకాలుగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే, కాదయ్యా నువ్వు చేయాలయ్యా, నువ్వు అలా మారుతాడయ్యా, నేను ప్రార్థన చేస్తున్నానయ్యా అని చెప్పి నేను లోకంలో ఉన్నప్పుడు నా కొరకు మా అమ్మ ప్రార్థన చేసింది. మా అమ్మ ప్రార్థన దేవుడు ఆలకించాడు. దేవుడు తను తన పరిచర్యకి నన్ను పిలుచుకున్నాడు. 2007 నుండి నేను ఈ పరిచర్యకి రావడం జరిగింది. ప్రియమైన దేవుని బిడలారా, అనేక మంది మేలు పొందుతున్నారు. ఎవరైతే సంఘానికి వస్తున్నారో, ఈ రోజున ఒక చిన్న షెడ్ వేసాం అప్పట్లో, ప్రియమైన దేవుని బిడ్డల, ఈ రోజున మంచి ఏసీ మందిరంగా దేవుడు దాన్ని మార్చాడు. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నీ మందిరంలోనికి అడుగు పెట్టిన ప్రతి వారిని దీవిస్తాను, వాళ్ళు రోగాలతో వస్తే మయం చేస్తాను, దయాలతో వస్తే వదిలిస్తాను, గొప్ప కార్యాలు నీ మందిరంలో నేను చేయబోతున్నానని వాగ్దానం ఇచ్చాడు. నీకు స్వస్థత వరం ఇస్తున్నానని వాగ్దానం ఇచ్చాడు. వాళ్ళు నేను స్వస్థత వరం టెస్ట్ చేసుకుంటే గ్లోబల్ హాస్పిటల్కి వెళ్ళి మెదడుబాపు వ్యాధి కలిగిన 3-4 ఏళ్ళ ఆ బాబుకి ప్రార్థన చేయడానికి దేవుడు కృప చూపించి చచ్చిపోద్దనుకున్న ఆమె 3 రోజుల్లో నుండే ఆ వ్యక్తి బతికి చక్కగా డిశ్చార్జ్ అయినప్పుడే అనుకున్నాను, దేవాను నాకు ఇచ్చిన స్వస్థత వరాన్ని బట్టి వందనాలు. ఈ రోజున ఆఖరి ప్రార్థనలో టీవీలో ఏకీబీ నుంచి ఎంతోమంది మేలు పొందాము, స్వస్థత పొందామని సాక్ష్యం చెబుతూ ఉంటే నేను ఎంతగానో నేను సంతోషిస్తూ ఉన్నాను. అలాగే తినటానికి లేనటువంటి నన్ను దేవుడు ఈ రోజున దాదాపు 200 మంది, ప్రతి వారం ఇంట్లో 5-10 మంది వస్తేనే ఒక రోజు భోజనం పెట్టలేము, చాలా కష్టమైపోద్ది, వాళ్ళకి ఏం వండాలో, ఎలా వండాలో, ఏం చేయాలో, ఎక్కడ పడుకుంటారో అని. కానీ ప్రతి వారం 210 మందికి పొట్లాలు, బిర్యానీ పొట్లాలు తయారు చేసి పంపిస్తూ వాళ్ళ ఆకలి, రోడ్ల మీద ఉన్న ఆకలితో అలమటిస్తున్న అవసరమైన వారికి దేవుడు పంపినట్లుగా వాళ్ళ దృష్టిలో ఆహారం దేవుడే. ఎంతోమంది అల్లాడిపోతున్నారు, వేల మంది అల్లాడిపోతున్నారు. నీకు నాకు సమృద్ధినిచ్చాడు, నీకు నాకు మంచి స్థితినిచ్చాడు, నీకు నాకు మంచి పరిస్థితినిచ్చాడు, నీకు నాకు మంచి ఆదాయం ఇచ్చాడు. దానిలో ఎంతవరకు పేదల కొరకు మనం ఖర్చు పెడుతున్న విషయ గ్రంథంలో ఉంది, పేదలకు ఇవ్వడం యెహోవాకు అప్పు ఇవ్వడమే. ఆకలిగా ఉన్నవారికి అన్నం పెట్టాలి, దాహంతో ఉన్నవారికి నీళ్ళు ఇవ్వాలి, అది వాళ్ళకి ఇస్తే నాకు ఇచ్చినట్లే అని చెప్పి దేవుని వాక్యంలో మనం చూసి దాని ప్రకారంగా ప్రేరేపించబడి దాదాపు 5 సంవత్సరాల నుండి ఈ రోజున ఆ ప్రతి వారం నెలలో 4 వారాలు కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ అన్నదాన పరిచర్యలో దేవుడు చక్కగా మిమ్మల్ని అందరినీ పాలిభాగస్తులు చేస్తున్నాడు. సంఘంలో వచ్చిన రైస్ అంతా కూడా అందులోని వాడు చాలిపోతే ఇంకా కొని ఇంకా శ్రేష్టమైనటువంటి బియ్యం, శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని అప్పుడప్పుడు ఎగ్స్, అప్పుడప్పుడు చికెన్తో, చక్కని వెరైటీస్తో, స్వీట్తో మేము అనేకులకు ఆ బిర్యానీ దానాన్ని చేయడానికి దేవుడు మాకు కృప చూపిస్తూ ఉన్నాడు. ఏమి తినటానికి లేని పరిస్థితుల్లో ఉన్నటువంటి నన్ను ఆ దేవుడు ఎన్నుకున్నాడు, తన పనికి పిలుచుకున్నాడు, పిలుచుకున్నాడు గనుక ఆశ్చర్య కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు, పిలుచుకున్నాడు గనక నా నోటి మాటను స్థిరపరుస్తున్నాడు, పిలుచుకున్నాడు కనుక నేను మాట్లాడింది నెరవేరుస్తున్నాడు. ఆ ఇంటికి వెళ్ళాడు, ఆ జ్వరంతో పడుచున్న అత్తను చూశాడు, ఆమె చెయ్యి పట్టగా ఆ జ్వరం ఆమెను వదిలిపోయాను. హల్లెలూయా, మంచి ఆరోగ్యం వచ్చింది. ఆమె జ్వరం వదిలించుకొని పనికి పోలేదు, లేకపోతే చుట్టాల ఇంటికి వెళ్ళిపోలేదు, లేకపోతే ఉద్యోగానికి వెళ్ళిపోలేదు, కానీ ఆయనకు ఉపచారము చేయసాగాను అని ఇక్కడ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డల, ఈరోజు ఎంతోమంది ప్రార్థన చేయించుకుంటున్నారు, అయ్యా జీతం వస్తే మొదటి జీతాన్ని పంపిస్తానయ్యా అంటున్నారు, ఇల్లు కట్టుకుంటే ఆ మంచి కానుక పంపిస్తానయ్యా అంటున్నారు, ఈ కార్యం జరిగితే అన్నదానానికి పంపిస్తానయ్యా అని అంటున్నారు. కానీ చాలామంది పంపించట్లా, వాగ్దానం లేదు, మేలు పొందుతున్నారు కానీ వాళ్ళ జీవితంలో కృతజ్ఞత భావం లేకుండా బతుకుతున్నారు. గనుక మీరు అలాగుండద్దు. మీరు ఎప్పుడైతే మేలు పొందారో, 50 మందికో 100 మందికో అన్నదానాలు చేస్తున్నారు మన పాస్టర్ గారు, మీరందరూ నా కుటుంబ సభ్యులే, గనుక మీరు కూడా
పుట్టినరోజు వచ్చిందంటే కేకులు కని డ్రస్సులు కని దానికొని వేల రూపాయలు తగలేస్తున్నారు. అందులో కొంత ఈ పేదలకు గనక పుట్టినరోజు సందర్భంగా ఒక 20 మందికి 50 మందికి కడుపు నిండా అన్నం పెట్టగలిగితే దాని ద్వారా వచ్చే దీవెన వాళ్ళు కోరుకుంటారు. ఇంకా క్షేమంగా ఎన్నో పుట్టినరోజులు ఎన్నో పెళ్లి రోజులు ఇల్లు జరుపుకోవాలి అని వాళ్ళు కోరుకుంటారు. వాళ్ళ వల్ల వచ్చే దీవెనలు మీకే కదా వచ్చేది. అది గమనించండి, మీరు ఆడంబరాలకు మీ నలుగురు హోటల్కి వెళ్తే వేలైపోతున్నాయి, కానీ ఆ మీరు నలుగురు తినే భోజనం 40 మందికి పెట్టొచ్చు. మీరు గమనించి ఉంటే పెట్టండి తినండి. ఒకవేళ ఉన్నదాన్ని ఆ నలుగురితోనే ముగించేసి అటాసం చేసి మొత్తం ఊర్చేసుకున్నామనుకో ఏం ఉపయోగం? ఆ నలుగురు తిన్న ఆ హోటల్కి పోయి రెస్టారెంట్కి పోయి ఆ నలుగురు పెట్టే ఖర్చు దాదాపుగా 40-50 మందికి భోజనాలు పెట్టొచ్చు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళ ద్వారా వచ్చే దీవెనలన్నీ నువ్వు కలకాలం బ్రతకాలని, నీకు గర్భఫలం రావాలని, నీకు వివాహాలు ఇంకా యానివర్సరీలు చేసుకోవాలని ఎంతో ఆశీర్వాదకరంగా అది మీకు మారుతుంది కదా. అర్థం చేసుకొని ఏమైన దేవుని బిడ్డలారా, ఉపచారము చేయడానికి ముందుకు వచ్చుదురుగాక. పేతురు అత్త ఉపచారం చేసినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే సాయంకాలం అయినప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన యుద్ధకు తీసుకొని వచ్చారు. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులను స్వస్థపరిచెను. అందువలన ఆయనే మన బలహీనతను వహించునని, మన రోగములను భరించినని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన మాట నెరవేర్చబడినట్లుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారని, ఇల్లు దయ్యాలు ఎలాగొట్టే ఇల్లుగా ఉండునుగాక, నీ ఇల్లు రోగాలు పోయే ఇల్లుగా ఉండునుగాక, నీ ఇల్లు దేవుని సన్నిధితో నింపబడునుగాక. ఆ విధంగా మన ఇంటిని కట్టుకుందాం, ఆ విధంగా మనం ఆత్మీయంగా ఎదుగుదాం, ఆ విధంగా మన ఆత్మలో డెవలప్ అవుదాం, ఆ విధంగా అనేకులకు ఆశీర్వాదకరంగా మనం మారదాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయొద్దు, మీరు ఎప్పుడు కూడా మీ ఇష్టానుసారంగా ప్రవర్తించొద్దు. సజీవుడైన దేవునికి ప్రార్థన చేయండి, ఆయన మాట వినండి, ఆయన మాటకు లోబడండి, ఆయన పనిలో ఉపయోగపడతారని తీర్మానం చేసుకోండి. ఎందుకు రాదా ఉద్యోగం? ఎందుకు వరిదిల్లదు నీ వ్యాపారం? ఎందుకు రాదు గర్భఫలం? ఎందుకు రాదు ఆ స్థలం? నీకు కావలసిన ప్రతి అక్కర కూడా నా యేసు నామములో నీకు తీర్చబడునుగాక. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇకనైనా ఏ మందిరానికి వెళ్ళపోతే రండి, గుణదల్లో ఉన్న కల్వరి ప్రార్థనా మందిరానికి రండి, మీకోసం ప్రార్థన చేస్తాను. ఒకవేళ ఫోన్ చేయాలి మాట్లాడుకుంటే ఫోన్ చేయండి, మీకోసం నేనే ఫోన్ ఎత్తి ప్రార్థన చేస్తా, మీకు అనుకూలంగా ఉంటా, మీకు దగ్గరలా ఉంటా. మీ ప్రాంతంలోనే ఆ మందిరం పెట్టాలని కూడా ఆశపడుతాను. ఏ మందిరానికి వెళ్ళని వాళ్ళు తప్పకుండా రావచ్చు. అలాగే త్వరలో ఒక వృద్ధాశ్రమం పెట్టాలని, దానికోసం ఒక విశాలమైన స్థలం, మరి మీకు కూడా వృద్ధులైన వారికి చక్కగా అది ఉచితమైనటువంటి ఆ సేవ చేయాలని, వాళ్ళ కడుపులు కూడా వాళ్ళు కూడా ఆరోగ్యంగా వాళ్ళు కూడా ఆనందంగా ఆ వృద్ధాప్యంలో ఉండేటట్లుగా చేయాలని నా ఆశ. ఎంతోమంది వృద్ధులు అల్లాడిపోతున్నారు, సరైన ఇల్లు లేక వాకిల్ లేక కన్నవారు ఇక్కడ లే ఆ పుట్టినవారు దూరంగా వెళ్ళిపోయి ఇల్లే ఇక్కడ ఒంటరిగా ఉండి పిల్లలు ఉండి కూడా లేనివారుగా బతుకుతున్న అనేక మంది ఉన్నారు. వాళ్ళందరి కొరకు మనం ఏదో ఒకటి చేయాలి. వాళ్ళ కొరకు మంచి ఆశ్రమాన్ని మనం కట్టాలి, ఆహ్లాదకరమైనటువంటి ప్లేస్లో అలా కట్టి చక్కగా ఆ అవసాన కాలంలో వాళ్ళు మంచి సేద తీర్చుకునేటట్లుగా చేయాలని నా ఆశ. సహకరించేవారు, దాని కొరకు కానుకలు పంపాలనుకున్నవారు పంపండి, లేకపోతే అరెకరమో ఎకరమో స్థలం ఉంటే రీజనబుల్ రేటుకి కొందామనుకుంటున్నాం చెప్పండి. మీ సహకారాన్ని అందిస్తే అనేకుల తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్న వారికి మేలుకరంగా తలపెట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని ఎంతోమంది చర్చిలకి పంపిస్తారు. చర్చి కడుతున్నామంటే చాలు, డబ్బులు వేలు వేలు లక్షల లక్షలు అప్పైనా తెచ్చి పంపించేస్తున్నారు. వృద్ధులకు మంచి ఆశ్రమం కడుతుంటే దాన్ని ఎందుకు మీరు ప్రోత్సహించలేకపోతున్నారు? గనుక ఆలోచింప చేయునుగాక. మీ తలంపులను దేవుడు నెరవేర్చి సహకరించే బిడలగా ఉందురుగాక.
కృప చూపించి దేవుడు మిమ్మల్ని ఇచ్చే మనసు అభివృద్ధి చేసి ఆ అభివృద్ధిలో నుండి ఇచ్చే మనసు దేవుడు మీకు కలుగజేయును గాక గనుక రోగాలు గాని దయాలు గాని పట్టిన వారు దేవుని మందిరానికి వచ్చి వాటి నుండి విడుదల పొందుకుందురు గాక మీ కోసం ప్రార్థన చేస్తున్నాను ఎక్కడ అనారోగ్యంగా ఉంటే అక్కడ మీ హస్తం పెట్టుకోండి మీ కొరకునే ప్రార్థన చేస్తున్నా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి దయగల ప్రభువా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుచున్నారో యేసు నామములోని బిడలకు సంపూర్ణ విడుదల స్వస్థత కలుగును గాక గాయపడిన హస్తంతో ముట్టండి నీ కృప కాపుదల ఇచ్చి మహిమ పొందండి బిడ్డలు నాయన టీవీ ముందు కూర్చుని వాక్యం వినని ప్రతి బిడ్డను దీవించండి ఎవరైతే వృద్ధాశ్రమానికి పంపుతున్నారో ఎవరైతే ఆ ప్రభు అన్నదానానికి పంపుతున్నారో అనేక రెట్లు ప్రతిఫలం కలుగును గాక ఎవరైతే టీవీ కార్యక్రమాలకి స్పాన్సర్ చేస్తున్న ఈ కుటుంబాలను ఆశీర్వదించి మేలులతో నింపి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ ప్రియమైన దేవుని బిడ్డలారా అన్నదానానికి సహకరిస్తున్న బిడ్డలు అలాగే ఈ వృద్ధాశ్రమం కట్టాలి ఒక మంచి విశాలమైన స్థలములో అని ప్లాన్ చేస్తున్నాం కనుక త్వరలోనే దాన్ని ప్రారంభిస్తాం మీ వంతు ఎవరైనా సహకారులుగా ఉండాలనుకుంటే గూగుల్ పే ఫోన్పే నెంబర్ ఇవ్వబడింది దానికి చేయండి దేని కొరకైతే మీరు కానుక పంపుతారో దాని కొరకు మాత్రమే మేము వాడతాం గనుక ఇది గమనించండి మీరు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ఫోన్ చేయండి నేనే లిఫ్ట్ చేస్తాను మీ కొరకు నేనే ప్రార్థన చేస్తాను దయాలు పట్టినా రోగాలతో బాధపడుచున్నా అలాగే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా గర్భఫలం కావాలన్నా ఏది కావాలన్నా ఏ అక్కర కావాలన్నా నేను మీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉంటాను ఒకవేళ ఎంగేజ్ వస్తే మరలా చేయండి నిరాశ పడపాకండి నా ఫోన్లు ఎప్పుడు ఆన్లోనే ఉంటాయి పగలైనా రాత్రి అయినా మీ ఇష్టం కనుక అది ఉపయోగించుకొని రాత్రి చేస్తే అర్జెంట్ అయితేనే రాత్రి చేయండి ఎప్పుడు పడితే అప్పుడు అర్జెంట్ లేని కూడా రాత్రి 1 గంటకు 2 గంటకు చేసి విసిగించడానికి ప్రయత్నం చేయకండి దయచేసి అర్థం చేసుకుని మీరందరూ ఈ కార్యక్రమాల్లో సహకరించే బిడ్డలుగా ఉందురుగాక దేవుడు మిమ్మల్ని దీవించునుగాక మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా నా మది నీ కోవెలగా మలుచుకోవయా నా హృది నీ రారాజుగా నిలిచిపోవయా మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా నా మది నీ కోవెలగా మలుచుకోవయా నా హృది నీ రారాజుగా